సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఇక ప్రధాన పార్టీలో టికెట్ల కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ టికెట్ ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలని రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ధర్మవరం ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి టికెట్ కేటాయించాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ కూటమి అధ్యక్షులు మా విజ్ఞప్తి అంటున్న జన సైనికులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామాంజనేయులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఇక ప్రధాన పార్టీలో టికెట్ల కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక సత్యసాయి జిల్లాలో కూడా టికెట్ విషయంలో కొంత దుమారం రగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామాంజనేయులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, మనిష ధర్మవరం పట్టణంలో ఏదైతే చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ భారీగా ధర్మవరం టికెట్ కావాలంటూ కూడా ప్రత్యేకమైన వేల మంది ఆ రోడ్డు మీదకి వచ్చారు, తరలి వచ్చారు. ఇక్కడ మొత్తం ఒక భారీ ర్యాలీతో కూడా ఆయన పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. ఆ చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్నారు మన దగ్గర జనసేన రాష్ట్ర కార్యదర్శి. ఆయన అడిగి తెలుసు మధుసూదన్ గారు చెప్పండి, ఈరోజు వేలాది మంది ధర్మవరం పట్టణంలో రోడ్డు మీదకి రావడము ఏంటి, ర్యాలీ ఉద్దేశం ఏంటి ప్రధానంగా? ఒకటే ర్యాలీ ఉద్దేశం, ధర్మవరంలో గత 5 సంవత్సరాల నుంచి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నేనైతేనేమి ఘోర ఓటమి తర్వాత ధైర్యంగా నిలబడ్డాం. మా ఎంత కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. ధర్మవరంలో 5 సంవత్సరాలు పోరాటాలు చేశాం, అనంతపురం జిల్లాలో 5 సంవత్సరాలు అధికార పార్టీతో పోరాటం చేశాం, నిలబడ్డాం, కలబడ్డాం, వారి మీద యుద్ధం చేశాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధర్మవరం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ధర్మవరంలో ఎవరైతే 5 సంవత్సరాలు పోరాటాలు చేశారో వారికి మాత్రమే కేటాయించాలి. ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వర గారికి అయితేనేమి, మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, సార్ ధర్మవరంలో, ఎందుకంటే మేము ధర్మవరంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్ళాం, వారి కష్టాలు తెలుసుకున్నాం, వారి బాధలు తెలుసుకున్నాం, వారికి భరోసా ఇచ్చాం. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు గురైన టైంలో సేవ కార్యక్రమం నిర్వహించాం. జనసేన పార్టీ తరఫున మీకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు, జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి వారికి భరోసా ఇచ్చాం. అటువంటి పరిస్థితులు వారంతా కూడా మమ్మల్ని నమ్మారు. వారికి ఎన్నో వాగ్దానాలు చేశాం ధర్మవరం టౌన్లో, ధర్మవరం పట్టణంలో, ధర్మవరం నియోజకవర్గంలో. మేము అండగా ఉంటాం, జనసేన పార్టీ అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పాము. ఆ వాగ్దానాలను నెరవేర్చాలంటే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నియోజకవర్గం సీటు జనసేన కేటాయించాలి. ధర్మవరంలో జనసేన పార్టీ అయితేనే ధర్మవరం కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే ధర్మవరంలో అరాచక శక్తులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇటువంటి ధర్మవరాన్ని అదేవిధంగా ధర్మం ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చేనేత వ్యవస్థ కుంటుపడింది. ఈరోజు ఎంతోమంది పేదలు ఉండే నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళే వారికి ఎన్నో వాగ్దానాలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశా, జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేశా, నా నియోజకవర్గం ధర్మవరంలో ఇంటింటి గడపడగడపై ఎక్కా, అందరికీ వాగ్దానాలు చేశా. మేమున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, మీకు నేనండగా ఉంటా అని చెప్పేసి వారికి ఒక నమ్మకం కలిగించా. వారు మమ్మల్ని నమ్మారు. ఈరోజు కూడా ఆ నమ్మకం అందరికీ ఉంది, మాకు కూడా ఉంది. ఖచ్చితంగా ధర్మవరం చుట్టూ జనసేనకి కేటాయిస్తారు ఎన్డీఏ తరఫున చెప్పి ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మా మొర ఆలకిస్తారు, తప్పకుండా ధర్మవరం చుట్టూ జనసేనకే కేటాయిస్తారని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఈరోజు ఈ విధంగా వేళ
జగన్నాథ్ గారు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారంటే ఏదైనా పొరపాటు జరుగుతుందేమో, ధర్మవరం అన్యాయం అయిపోతుందేమో, ఈ మా ధర్మవరానికి ఎవరబ్బా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కాపాడే దిక్కెవరబ్బా, జనసేన పార్టీని ధర్మవరాన్ని కాపాడగలని చెప్పేసి జనాలు ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ధర్మవరం సీటు కోసం అంతా కూడా రోడ్లు ఎక్కారు. ఇది ఎక్కడా కూడా మా ఉమ్మడి మా యొక్క మిత్రపక్షాలకు కానీ మా యొక్క పార్టీకి కానీ వ్యతిరేకం కాదు. ఇది మా యొక్క విన్నపం, మా యొక్క రిక్వెస్ట్ అంటే సార్ జనసేన పార్టీ తరఫున ధర్మవరం అభ్యర్థిగా జనసేనకే కేటాయించాలని చెప్పేసి ఆయన ధర్మవరం ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను. వైసీపీ అధికార పార్టీ నాయకులు మాత్రము పెద్ద ఎత్తున 21 సీట్లు కేటాయిస్తే అధినేత 21 సీట్లు చేసుకోలే పంచుకోలేకపోతున్నారు, ఇలాంటి వ్యక్తులకే టికెట్లు అడిగేదని కూడా నిన్న వైసీపీ నాయకులు కూడా హేళన చేస్తున్నారు. మామూలుగా వాళ్ళు చెప్తారు, వైసీపీ వాళ్ళు చెప్పేది వాళ్ళు మేము పట్టించుకోవాల్సిన అవసరం లే. మాది జనసేన పార్టీ, మా పార్టీ కొన్ని సిద్ధాంతం, మా పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం గల నాయకుడు, ఆయనకి అన్ని ధర్మవరం పరిస్థితులు తెలుసు, అనంతపురం జిల్లా పరిస్థితులు తెలుసు. ఆయన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, నేను ధర్మవరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ గద్దె దిగాలి, ధర్మవరం కాపాడాలంటే ఇక్కడ జనసేన పార్టీ గెలవాలి. కాబట్టి తప్పకుండా మేము వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోం, తప్పకుండా మా పార్టీ మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, తప్పకుండా ఆయన కేటాయిస్తారని మాకు ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది. ఆయన నమ్మాం, ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే మీకు తెలిసలేదు జనసేన పార్టీలో నాకు పిఎస్సీ మెంబర్గా ఇచ్చారు. జనసేన పార్టీలో వారి యొక్క సోదరుడు నాగబాబుతో సమానంగా నన్ను ఆదరించారు, వారి సోదరుడు నాగబాబుతో సమానంగా నన్ను ఆదరించారు, వారి సోదరుతో పాటు నాకు పిఎస్సీ మెంబర్గా ఇచ్చారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు, నన్ను కుటుంబ సభ్యునిగా చూశారు. ఆయన నాకు ఎంతో అత్యున్నతమైన పదవులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మధుసూదనేటంటే నాకు గౌరవం తెచ్చారు, నాకు గుర్తింపు తెచ్చారు. అటువంటి నాయకుడు ఈరోజు నేను చెప్తా ఉన్నా, నాకు మాకు ధర్మవరానికి అన్యాయం చేయడు, తప్పకుండా నాకు అన్యాయం చేయడు, తప్పకుండా ధర్మవరం సీటు జనసేనకే ఇస్తానని చెప్పేసి నా గట్టి ప్రగాఢ సంకల్పం నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జనసేన కేటాయించాలంటే ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే స్థానిక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బలం కానీ, అంటే ఒక బలమే కాదు అంటే డబ్బులతో కూడా ఆర్థికంగా కూడా బాగా ఉండాలి, పోరాటం చేయాలి, అలాంటి నాయకులు అయితే ధర్మవరంలో గెలుస్తారనేది కూడా ఉంది. అంటే ఇటు టీడీపీ బలంగా ఉంది, అదేవిధంగా బీజేపీ కానీ లేకపోతే కూటమిలో ప్రధానంగా టీడీపీ జనసేన బీజేపీ కలిశారు కాబట్టి అంటే ఎవరికి టికెట్ కేటాయించినా కూడా 8000 మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా మీకు ప్రధానంగా జనసేన మీ అధ్యక్షుడు సీటు కేటాయిస్తారనే బలంగా నమ్మకం ఉందా మీకు? అసలు ఒకటే చెప్తా ఉన్నాం, వారు బలంగా డబ్బున్న వ్యక్తులు, అది మాత్రం నేను కూడా వాస్తవం. కానీ ఒకటి చెప్తుండ, మసూద్ నడికి గుండె నిండా ధైర్యం ఉంది, ఒంటి నిండా పౌరుషం ఉంది, వారిని ఎదిరించే శక్తి ఉంది, వారిని తరిమి కొట్టే శక్తి ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లో స్థిరపడి పోరాడే ధైర్యం ఉంది మాకు. కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మసూద్ అంటే ఏమో, ధర్మవరంలో జనసేన పార్టీ అంటే ఏమో తెలుసు, తప్పకుండా అవన్నీ కూడా పరిగణ. ఒక్క డబ్బు ఒకటే కాదండి, గుండె ధైర్యం ఉండాలి. వైసీపీని ఎదిరిస్తా ఉండే ధర్మవరంలో 5 సంవత్సరాల నుండి జనసేన పార్టీనే మధుసూదన్ రెడ్డి, ఆ దానికి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డికి అండగా ఎవరు ఉన్నారు? జనసేన పార్టీ ధర్మవరానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ ఎదిరించగల శక్తి, యుక్తి, ధైర్యము జనసేన పార్టీకే ఉంది. కాబట్టి ధర్మవరం సీటు ఖచ్చితంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా మా చిలకం మధుసూదన్ రెడ్డి అనేక కేసులు బరాయించారు. అంటే ఎలాంటి కేసులు ఉన్నా కూడా భయపడకుండా ఒక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన జెండా చూసే ముందుకెళ్లారు. ఈరోజు ఒక పిలుపుతోనే ఇంతమంది